హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బంద్. తెలంగాణలో కరోనా దృష్ట్యా విద్యా సంస్థలు బుధవారం నుంచి మూసివేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఎందుకనంటే కరోనా కేసులకు తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశం మీద ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, అదేవిధంగా గురుకులాలు, హాస్టల్ అన్నీ కూడా మూతపడనున్నాయి. మెడికల్ కాలేజీలు తప్ప మిగతా అన్నీ కూడా బంద్ ఉన్నాయి. అయితే ఇవి బంద్ ఉండడంతో పాటు మరి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అని అనుకుంటే మటుకి మనకు ఆన్లైన్లో క్లాసులు అయితే ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పేసి ఉన్నట్టు త్వరలో మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి మా 10th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. మరి ఇలాంటి తరుణంలో మరి ఆ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేస్తారా, ఇది ఎన్ని రోజులు బంద్ ఉంటుంది, ఏంటి అని చెప్పేసి క్లారిటీ లేదు. ఇక డిగ్రీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలుసు, మనకు 6 మంత్స్ బ్యాక్ ఇదే విధంగా మనకు ఆన్లైన్లో క్లాసెస్ అని చెప్పేసి, ఆఫ్లైన్లో క్లాసెస్ అని చెప్పేసి ఎగ్జామ్స్ ఉంటే ఉండే అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఫైట్ అయితే మనం సుప్రీంకోర్టుతోనైతే, హైకోర్టుతోనైతే ఫైట్ చేయడం జరిగింది. మరి అలాంటి తరుణంలో యూజీసీ కూడా డిగ్రీ విద్యార్థులను కూర్చునేపెట్టి ఎగ్జామ్స్ రాసినటువంటి కేసెస్ ఉన్నాయి. హై మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇప్పటికిప్పుడు మళ్ళీ బంద్ అని చెప్పేసి మరి ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్కి, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. డిగ్రీ వాళ్ళకు కొన్ని ఇంకా ఎగ్జామ్స్ షెడ్యూల్ డిసైడ్ చేస్తూ ఉన్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఇంకా షెడ్యూల్ చేయలేదు. సో ఈ విధంగా మొత్తం అయితే ఎగ్జామ్స్కు సంబంధించిన షెడ్యూలు, సెట్ ఎగ్జామ్స్, ఈ విధంగా రకరకాల ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మరి ఇట్లాంటి ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ బంద్ పెట్టేస్తే ఇది స్టూడెంట్స్కి ఎంత వరకు యూజ్ అవుతుంది? మరి ఇట్లాంటి తరుణంలో ఈ స్టూడెంట్స్కి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంటర్మీడియట్ వరకు వదిలిపెడితే వదిలిపెట్టవచ్చు ఎగ్జామ్స్ విషయంలో, కానీ డిగ్రీ విషయంలో మీకు ఆల్రెడీ తెలుసు యూజీసీ ఏం చెప్పింది ఏంటి అనేది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక సెట్లకు సంబంధించి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు, మేబీ ఇది 10 to 15 డేసే బంద్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత అప్పటి సిచ్యువేషన్, అప్పటి కరోనా కేసెస్ని బేస్ చేసుకొని ఇదే కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. మరి ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని నలుగురు షేర్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.